రాజుల మండలం వీఆర్ఏల సమ్మె 5వ రోజుకు చేరింది. రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు 5వ రోజు నల్లబ్యాడ్ జిల్లాతో నిరసన తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి 3 సార్లు హామీ ఇచ్చారని వీఆర్ఏలు అన్నారు. కానీ 20 ఏళ్ళు అవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు గత 5 రోజుల నుంచి ప్రతి తహసీల్దార్ కార్యాలయం నందు వీఆర్ఏలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చే భాగంగా ఈరోజు 5వ రోజు వీఆర్ఏలందరూ కలిసి సమ్మె చేస్తున్నాము. ఇట్టి సమ్మె కార్యక్రమాల్లో భాగంగా నిన్న హైదరాబాద్ నందు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జిల్లా జేఏసీ సభ్యులం అందరం పోయి పోవడం జరిగింది. అటు సమావేశంలో వీఆర్ఏల సమ్మె కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహించాలనే దాని గురించి, ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండాలనే దాని గురించి చర్చించడం జరిగింది. ఆ విధంగా మనం ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమాన్ని పెట్టుకోవాలని చెప్పేసి రాష్ట్ర జేఏసీ కమిటీ వాళ్ళు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. ప్రతి మండల కార్యాలయాల్లో కూడా ముఖ్యంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే, ఆయన 3 సార్లు మనకి హామీ ఇవ్వడం జరిగింది. 2017 ప్రగతి భవన్లో ఒకసారి, 2020 అసెంబ్లీ సాక్షిగా ఒకసారి, మరియు 2022 సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో కూడా మరి వీఆర్ఏలందరికీ కూడా పేస్కేలు, 50 సంవత్సరాలు నిండినటువంటి వీఆర్ఏ వాళ్ళకు ఉద్యోగాలు, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇస్తామని చెప్పేసి ఆయన 3వసారి కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి నేటికి ఇప్పటికీ 22 నెలలు అయినా కూడా అటువంటి హామీలుగానే ఉన్నాయి, కానీ కార్యాచరణలో రాలేదు. మేము అట్టి హామీలు నెరవేర్చే భాగంలో చాలా వివిధ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. గత 22 నెలల నుంచి వివిధ కార్యక్రమాలు చేసినాము, అయినా కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన రాలేదు. చివరి అస్త్రంగా మనం సమ్మె దగ్గరికి పోవడం జరిగింది. మన 12వ తారీఖు మనం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సీసీఎల్లో. తర్వాత 12, 13వ తారీఖున ప్రతి మండల కార్యాలయంలో, ఆర్డీఓ కార్యాలయంలో కూడా ఈ సమ్మె నోటీస్ ఇచ్చి మన 25వ తారీఖు నుంచి మేము సమ్మెకు దిగడం జరిగింది. ఈరోజు 5వ రోజు. అదేవిధంగా 23వ తారీఖు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దిగ్విజంగా చేసినాము. మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుకునేది ఒకటే, మేము చాలా చిన్న ఉద్యోగులము, మాపై దయ ఉంచి మీరు ఇచ్చినటువంటి హామీలు తొందరగా నెరవేర్చండి అని చెప్పేసి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర